సంగీత రంగంలో, ముఖ్యంగా సాంప్రదాయక సంగీత రంగంలో చాలా దిట్టాన్ని గురించి చెప్పాలి. సాంప్రదాయ పాటలు, పెళ్లి పాటలు, పేరంటాల పాటలు, సీమంత పాటలు, అలాగే దేశభక్తి గీతాలు, చైతన్య గీతాలు, మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి ఏ పాటైనా కానీ భూదేవి నోట అలవోకగా వచ్చేస్తూ ఉంటాయి. ఒక గంగాచార్యుల వారిరువురు దంపతులు కూడా, భూదేవి దంపతులు ఇరువురు కూడా నిజానికి ఒకరికొకరు అన్నట్టుగా ఈ సంగీత రంగంలో ఇమిడి ఉండడం కూడా ఆ భగవంతుని యొక్క ప్రసాదంగా నేను భావిస్తాను. ఒకరు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పైనైతే, ఒకరు వోకల్ మ్యూజిక్. మన భాష, మన సంస్కృతి, మన దేశం, మన చైతన్యం ఏమిటి అనేటువంటి దాన్ని చెప్పడానికి అన్నట్టుగా ఏ సభలో అయినా కానీ భూదేవి యొక్క కార్యక్రమం చాలా హైలైట్గా ఉండడం అనేటువంటిది నేను ఈ పదేళ్లలో గమనిస్తూ వస్తూ ఉన్నాను. శ్రీమతి భూదేవి ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా, శ్రీమతి రావు బాల సరస్వతి, శ్రీమతి పి సుశీల గారి యొక్క సరసన కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఎంతోమంది సంగీతాభిమానులుగా హృదయాన్ని చూరగొన్నటువంటి విషయం.